ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर स्वरूपमैనటువంటి ज्योतिष वास्तु मरियु इतर अनेकमैనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః। ప్రేక్షకులకి అలల్తాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం డిసెంబర్ మాసంలో అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ మాసంలో మూడు గ్రహాలు వక్రించుంటాయి। అందులో ప్రధానంగా గురువు వృషభరాశిలో వక్రించుంటున్నాడు, కుజుడు కర్కాటక రాశిలో వక్రించుంటున్నాడు, అదేవిధంగా శని గనక చూసుకున్నట్లయితే వక్ర త్యాగం అయిపోయింది ఆల్రెడీ శనిది। ఇక బుధగ్రహం పర్టికులర్గా మనకి ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉండి 16వ తేదీ వరకు వక్రగతిలో ఉంటాడు రవితో కలిసి। అయితే ఈ రవితో కలిసినటువంటి బుధుడు వక్రత్యాగం 16వ తేదీ అవుతూ అదే 16వ తేదీ ధనస్సులోకి రవి మారుతున్నాడు। అదేవిధంగా శుక్రుడు గమనించుకున్నట్లయితే 3వ తేదీ నుంచి ధనస్సు రాశిలో ఉన్నటువంటి శుక్రుడు మకర రాశిలోకి ఎంటర్ అవడం జరుగుతుంది। ఆయన 29వ తేదీ వరకు మకరంలో ఉండి కుంభంలోకి 29వ తేదీకి వెళ్తూ శనిని కలుస్తాడు। అదేవిధంగా మీనంలో రాహువు కన్యారాశిలో కేతు యొక్క సంచారం జరుగుతుంది। ఇక ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి మరియు ద్వాదశ రాశుల వారికి లగ్నం తెలిసిన వారి లగ్నం నుంచి చూసుకోవచ్చు లేదా లగ్నం తెలియని వారి రాశి నుంచి చూసుకోవచ్చు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాలు చెప్తుంది। నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము రాశి మిథున లగ్నము మిథున రాశి మీకు మీకున్నటువంటి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు 6వ స్థానంలో వక్రించున్నాడు। దీనివల్ల రుణ విముక్తి యోగము అంటే రుణాల నుంచి విముక్తి కలుగుతుంది। కాకపోతే మీరు ధన సంబంధించినటువంటి విషయంలో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ ఎవరికైనా మనీ ఇవ్వడం తీసుకునేటువంటి అంశాల్లో పర్టికులర్గా 7, 8 తేదీలు కాస్త జాగ్రత్తగా ఉండండి। మరలా అదే 9, 10 తేదీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగం కోసం ఎవరికైనా ధనం ఇచ్చేటువంటి అంశాలు మాత్రం పెట్టుకోకండి 9, 10 తేదీలు। అదేవిధంగా ఈ యొక్క 16వ తేదీ నుంచి రవి సప్తమ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి కాస్త 16 నుంచి జనవరి 14వ తేదీ వరకు ఆల్మోస్ట్ ఏంటంటే కొంచెం పార్ట్నర్స్తో కానీ జీవిత భాగస్వామితో కానీ కొంచెం ఏదైనా అనవసరమైనటువంటి ఈగో క్లాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి। అదేవిధంగా కాస్త శత్రువులు మిత్రులయ్యేటువంటి యోగం నడుస్తుంది। 4వ స్థానంలో మీ కేతు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి చదువు విషయంలో ఏదైనా ఒక సబ్జెక్ట్ ఎంచుకునే అంశం కావచ్చు, ల్యాండ్స్ లేదా అపార్ట్మెంట్స్ కానీ ఏదైనా తీసుకునేటువంటి విషయాల్లో కావచ్చు ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకొని మీరు నిర్ణయం తీసుకోవాలి। అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క అష్టమాధిపతి భాగ్యస్థానంలో ఉన్నందుకు పర్టికులర్గా ఇది కొంచెం ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో మార్పుల్ని అంటే శని సహజంగానే కర్మకారకుడు కాబట్టి 9వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగం విషయంలో కొంత స్ట్రెస్ని మార్పుని ఇస్తూ ఉంటుంది। కాకపోతే విదేశాల్లో ఉద్యోగం చేసేటువంటి వారికి మాత్రం అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు। ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనుకునేటువంటి ప్రయత్నాలు కూడా కొంతవరకు ఫలిస్తాయి, కాకపోతే ఇక్కడ ఎక్కువ ప్రయత్నం చేయవలసిన పరిస్థితి వస్తూ ఉంటుంది బికాజ్ ఆఫ్ సప్తమ। మనకి చూసుకున్నట్లయితే 3వ తేదీ వరకే ఈ యొక్క సప్తమ స్థానంలో శుక్రుడు ఉంటాడు పంచమాధిపతి, కానీ 3వ తేదీ తర్వాత ఎప్పుడైతే శుక్రుడు అష్టమంలోకి వెళ్తాడో ఆ అష్టమంలోకి వెళ్ళినటువంటి ఇది ఏమిటంటే పర్టికులర్గా మీ యొక్క సంతానానికి ఏదైనా పూర్వీకుల ఆస్తులకు సంబంధించినవి కాస్త సంక్రమించడం కానీ ఇటువంటివి గోచరిస్తున్నాయి। బట్ ఇక్కడ ఏంటంటే 4వ స్థానంలో కేతు ఉన్నందుకు మాత్రం పర్టికులర్గా ఏదైనా ఎలక్ట్రానిక్ డివైజెస్ కొనుక్కునేటువంటి అంశాల పట్ల కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి। ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు లలిత అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి, మరియు అదేవిధంగా ఇందాక మనం మాట్లాడుకున్నాం ఏది 7, 8 తేదీలు కాస్త మనీ రిలేటెడ్ మ్యాటర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, పెద్ద మొత్తంలో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ ఆ 2 రోజులు కూడా మీరు దుర్గా ఆలయానికి ఎక్కువగా సందర్శించండి। ఎంత దుర్గా ఆలయాలకు వెళ్ళి నిత్యము కనుక ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ కనుక చేసినట్లయితే త్రుటిలో తప్పడం అంటూ ఉంటారు, అబ్బా నేను ఈ పని చేయడం వల్ల నాకు సేఫ్లో ఉన్నాను ఈ డబ్బు పోకుండా అంటూ ఉంటాను చూసారా, అటువంటివి జరుగుతాయి। ఇక మీరు నిత్యము చేయవలసింది లలితామ్మవారి యొక్క ఆరాధన చేస్తూ గోవుకి 4 ఉండలు
అది ముఖ్యంగా బెల్లంతో చేసిన నాలుగు ఉండలు కాస్త గ్రాసము తినిపించండి, అన్ని విధాలు బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతుంది ఏంటంటే వాళ్ళ జన్మజాతకాల్లో ఏదైనా వక్రగ్రహం ఉన్నట్లయితే ఏమిటి ఫలితం అని అడుగుతున్నారు. ఇది నాడీ ఆస్ట్రాలజీలో మనకు చూడండి, చాలామంది జాతకాల్లో ఈ పలానా గ్రహం వక్రించిందండి, ఈ పలానా గ్రహం అంటే శని కావచ్చు గురువు కావచ్చు వీళ్ళు వక్రించారని చెప్తుంటారు. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది, రాహువు కేతువు ఈ రెండు ఎప్పుడు వక్రగతిలోనే ఉంటాయి, అంటే వెనక్కి తిరుగుతూ ఉంటాయి. బికాజ్ ఆఫ్ అది కాలం అయిపోతుంది, రాహు అంటే కాలము అయిపోయినటువంటిది, కాబట్టి కాలానికి కారకుడైనటువంటి రాహు వెనక్కి వెళ్ళిపోతుంది కాలము అనేటువంటి సంకేతంతో. అయితే మిగతా గ్రహాలు ఏవి అంటే రవిచంద్రులు అయితే అసలు వక్రించరు ఎప్పుడు కూడా, ఎందుకంటే సమయం వెనక్కి రాదు కాబట్టి ఈ రవిచంద్రుల ద్వారానే మనం సమయాన్ని తెలుసుకుంటూ ఉంటాం. ఇవాళ ఈ తిది ఈ నక్షత్రము ఇంత సమయం గడిచింది, రవి నడినెత్తన వస్తే మనకి మధ్యాహ్నం అయిందని, సాయంత్రం అయితే అటు వెస్ట్ వైపు సూర్యుడు కనిపిస్తే సాయంత్రం అవుతుందని మనం తెలుసుకుంటూ ఉంటాం. తిథులను బట్టి చంద్రుడు ఉండేటువంటి ఆ ఇది కాబట్టి అది ఎప్పుడూ వక్రించం, అంటే కాలం వెనక్కి తిరిగి రాదు కాబట్టి అవి వక్రించం ఎప్పుడు కూడా. అయితే మిగతా గ్రహాలు ఏవైతే ఉన్నాయో వక్రించిన గ్రహంతో సమయంలో పుట్టారు వ్యక్తి అంటే దానికి చాలా పెద్ద విషయం ఉంటుంది. ఎలా అంటే ఒక ఉదాహరణకి ఈ శని వక్రించాడు అనుకోండి, ఏ గ్రహమైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో వక్రించినప్పుడు ఉన్న స్థలం కంటే కూడా వెనకాతలు ఉండేటువంటి రాశితో సంబంధాలు పెట్టుకుంటాయి. అంటే ఒక్కొక్కసారి ఆ వక్రించడం వల్ల మంచి జరుగుతుంది, ఒక్కొక్కసారి ఇబ్బంది ఉంటుంది. ఎలా అంటే ఉదాహరణకి మేషరాశిలో శని, మేషరాశి కాకుండా మేషరాశి తర్వాత అయినటువంటి రాశిలో శని భగవానుడు వక్రించాడు, అంటే వృషభంలో శని వక్రించాడు, వక్రించడం వల్ల అనవసరంగా నీచ ఫలితాలు పొందుతాడు. అదే మేషరాశిలో శని వక్రించాడు అనుకోండి, అప్పుడు నీచత్వం కోల్పోతాడు. అదేవిధంగా ఉచ్చస్థానానికి కూడా అదే వర్తిస్తుంది. ఉదాహరణకి తులారాశిలో శని వక్రించాడు అనుకోండి, అప్పుడు ఉచ్చస్థానం యొక్క ఫలితాలు కోల్పోతున్నాడు, కానీ వృశ్చికంలో వక్రిస్తే ఆయన ఉచ్చస్థానంలోకి వెళ్తున్నాడు. ఏదైనా ఒక గ్రహం కనుక వక్రించినప్పుడు తను ఏ రాశిలో ఉండి వక్రించాడో అది అదృష్టానికి దారితీస్తుందా ఇబ్బందికి దారితీస్తుందా అనేటువంటి చూడాలి. ముఖ్యంగా ఏదైనా ఒక గ్రహం వక్రించిందంటే పాస్ట్ లైఫ్లో మిగిలిపోయినటువంటి విషయాలు ఈ లైఫ్లో పర్టికులర్గా జన్మనెత్తి ఆ వ్యక్తి ఆ కర్మను తీర్చుకోవడానికి వచ్చాడని అర్థం చేసుకోవాలి. ఎలా అంటే శని దగ్గర నుంచి తీసుకుంటే శని ఎవరికైనా వక్రించాడు అనుకోండి, రెండు రెండు ప్రొఫెషన్స్ చేస్తారు చాలామంది, టూ ప్రొఫెషన్స్, అందులో డ్యువల్ సైన్లో ఉంటే ఇంకా గ్యారంటీగా అవుతుంది. అదే జీవుడు వక్రించాడు, గురువుకి సంబంధించిన కొంత సేవ, గురువులకు సంబంధించినటువంటిది కొంత మిగిలిపోయింది ఆయనకి, జ్ఞానాన్ని పంచే విషయంలో కానీ గురువులకు సేవకు సంబంధించిన విషయంలో కానీ మిగిలిపోయింది. అంటే పాస్ట్ లైఫ్లో చేయాల్సిన గురు సేవ చేసుకోలేకపోయాడు, శని వక్రించాడు అనుకోండి, పాస్ట్ లైఫ్లో చేయాల్సిన వర్క్ ఇప్పుడు చూడండి, ఇవాళ రేపు మనం చూస్తూ ఉంటాం, ఎవరైనా సరే జాబ్ సంబంధించిన విషయంలో జాబ్కి వెళ్తారు కానీ అక్కడ సరిగా పనిచేయరు, నెల జీతం మాత్రం తీసుకుంటుంటారు, అది పెండింగ్ ఉండిపోయాడు ఆ వ్యక్తి పాస్ట్ లైఫ్లో. అందుకని ఈ జన్మలో ఎక్కడైతే జాబ్ జాయిన్ అవుతాడో అక్కడ రెండు రెండు పనులు చేయాల్సి రావడం ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. బట్ ఇట్స్ డిపెండ్ ఆన్ ఏ రాశిలో ఏముంది అనేటువంటిది. అయితే ఈ వక్రగతి ఉన్నప్పుడు మనం అమ్మో ఏమవుతుందని భయపడాల్సింది లేదు, అక్కడ అసలు అది ఏ యోగాన్ని ఇస్తుంది, ఒక్కోసారి అద్భుతమైన యోగాన్ని ఇస్తుంది, ఒక్కోసారి ఇబ్బందిని ఇస్తుంది, బట్ అది చూసుకోవాలి. అదేవిధంగా శుక్రుడు వక్రించాడు, ఎక్కడుండి వక్రించాడు, సప్తమంలో ఉండి వక్రిస్తే ఏమవుతుందంటే జీవిత భాగస్వామి వివాహ సంబంధాలు ఇదిగో దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్తూ ఉంటాయి. అది కంఫర్ట్స్ కావచ్చు, వాహనాలు కావచ్చు, వివాహ సంబంధించిన విషయాలు కావచ్చు, ధన సంబంధించిన విషయాలు కావచ్చు. మూడులో ఉండి వక్రించాడు అనుకోండి, రెండులోకి వస్తున్నాడు అంటే ఏమిటి, మీడియేటింగ్ ద్వారా డబ్బులు వస్తాయని. అది ఏ భావనలో ఉండి వక్రించాడో చూసుకోవాలి. ఒకవేళ బుధుడు వక్రగతిలో మనిషి జన్మించాడు అనుకోండి, మీరు ప్యూర్లీ మీ యొక్క నాలెడ్జ్ని షేర్ చేయడం కోసం పుట్టారు గుర్తుపెట్టుకోండి, అలా షేర్ చేస్తేనే ఈ జన్మ మీకు కంప్లీట్ అవుతుంది. అలా ఒక్కొక్క గ్రహము వక్రించినప్పుడు ఒక్కొక్క ఇది ఉంటుంది. కుజుడు వక్రించాడు, కుజుడు అంటే దేనికి కారకుడు, భూములకు కారకుడు. అది వక్రించినప్పుడు ఒక మంచి ప్లానెట్తో వెళ్ళి కనెక్ట్ అయితే భూముల ద్వారా లాభాలు ఉంటాయి, వక్రించినప్పుడు ఆ 159 యాక్సెస్లో ఇంకొక పాపగ్రహంతో కనెక్ట్ అయితే రావాల్సిన భూమి కాస్త పోయి ఇబ్బంది పడతాడని అర్థం. సో దానికి ఏం చేయాలంటే వక్రించిన గ్రహాన్ని మనం చూసినప్పుడు అది వెళ్ళి ఏ గ్రహాలతో కంజంక్ట్ అవుతుంది, ఏ గ్రహాలతో చూడబడుతుందో తెలుసుకుని దానికి సంబంధించిన రెమెడీ చేసుకుంటే ఈ వక్రగతి ఒకవేళ ఇబ్బందికరంగా ఉంటే ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు తగ్గుతాయి, బాగున్నట్లయితే మనం ఏం రెమెడీ చేసుకోకర్లేదు, అద్భుతంగా ఉంటుంది. ఆ రెమెడీస్ కూడా చిన్న చిన్నవి, గోవుకి తినిపించడము, గ్రహాలకు దీపారాధన చేయడము, లేనట్లయితే అమ్మవారి నామాల్లో ఏదైనా ఒక మంత్రం చేసుకోవడం చేస్తూ ఉండాలి. శని వక్రించాడు ఉదాహరణకి, శని వక్రగతి వల్ల ఇబ్బందులు వస్తున్నాయి అనుకోండి, ఎందుకంటే కర్మకారకుడు కాబట్టి వాళ్ళు చేయవలసిన మంత్రం ఏమిటంటే ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః.
జుపిటర్ వక్రించే నీచ స్థానంలోకి వెళ్తున్నాడు. అలాంటప్పుడు జయ గురుదత్త శ్రీ గురుదత్త అనే నామస్మరణ చేయండి. బుధుడు వక్రించడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీరు. అందరికీ ఇబ్బందులు ఎదుర్కోవాలని లేదు, అది ఏదైనా నీచ స్థానంలోకి వెళ్ళినా పాపగ్రహాలతో కంజెక్ట్ అయినప్పుడు మాత్రమే. అప్పుడు విష్ణు సహస్రనామాలు చేయండి, లేదా ఓం నమో నారాయణాయ అనే నామస్మరణ చేయండి. శుక్రుడు వక్రించాడు, లలితా సహస్రనామాలు చేయండి, లేదా ఓం శ్రీమాత్రే నమః అని చేసుకోండి. కుజుడు వక్రించాడు, ఇబ్బంది పడుతున్నారు మీరు, ఉదాహరణకి కుజ సంబంధంగా, అప్పుడు ఏంటంటే ఓం స్కందాయ నమః అనే నామస్మరణ చేయండి. ఎందుకంటే వక్రగతి మీరు మీ పాస్ట్ లైఫ్లో చేయాల్సినటువంటి కొన్ని పెండింగ్ కర్మాస్ క్లియర్ చేసుకోవడానికి జన్మెత్తారని అర్థము. కాబట్టి ఇలా చూసుకొని చేసుకోండి. అన్ని విధాలా మీకు అమ్మవారి అనుగ్రహం ఉండాలని, కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.